మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ నీలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్ర ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం మంగళస్వరూపుడైన ఆ జగన్నాథు నారాయణుడికి నమస్కారం చేస్తూ తెలుగువన్న ప్రేక్షకులకి నవంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల పంతొమ్మిది శ్రీ వికారినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి శనివారం ఈరోజు ద్వాదశి మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది ఉదయం దుర్ముహూర్తం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకి అమృత గడియలు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంది శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శుభకాలం సాయంత్రం శుభ సమయం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా శుభకాలం ఈరోజు ద్వాదశి దీనినే క్షీరాబ్ది ద్వాదశిని చిలుక ద్వాదశి అనే పేరుందన్నమాట దీనికి చాలా పవిత్రమైనటువంటి ద్వాదశల్లోనే చాలా ప్రీతికరమైనటువంటి ద్వాదశి శ్రీమన్నారాయణ మూర్తి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున నిద్రించిన స్వామి కపట నిద్రలో ఉన్న స్వామి ఈ క్షీరాద్వాదశి రోజున నిద్ర మేల్కొంటాట అటువంటి స్వామిని అందరూ కూడా వేడుకుంటున్నారన్నమాట నారాయణ నమస్తేస్తు సర్వలోక ప్రియంకర జగన్నాథ నమస్తుభ్యం నారాయణ నమూస్తు నమో నారాయణాయ వాసుదేవాయ కృష్ణాయ పరమాత్మనే అని అందరూ కూడా వేడుకునేటువంటి రోజు దేవతలు అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి స్వామి నిద్రిస్తారు నిద్ర నుండి మేలుకుంటారు కాబట్టి వేడుకుంటారు ఆయనకి ఆనందాన్ని ఇచ్చేటువంటి రోజు ఈరోజు సాయంత్రం కాబట్టి అందుకే మహిళలందరూ కూడా ఏకాదశి ద్వాదశి పారాయణ భోజనం చేసేసిన తర్వాత ఒంటి గంట యాభై మూడు నిమిషంలో ద్వాదశి ఉందిగాడు పూర్తయిపోతుంది పారాయణ పూర్తి సాయంత్రం ఐదు ఐదున్నర సమయంలో స్నానం చేసి సూర్యాస్తమయ సమయంలో ఆరు ఆరున్నర గంటలు ఐదున్న ఇరవై మూడుకే సూర్యాస్తమయం అవుతుంది ఆరు ఆ ప్రాంతాల్లో తులసికోడని ఏర్పాటు చేసుకుని ఇంటి పెరట్లో కానీ ఇంటి ముందు కానీ ఎలాగ ఉంటుంది కదా ఒక కుండీలో కానీ ఒక బకెట్లో కానీ లేదా నుయ్యి ఉంటే నుయ్యి ఏర్పాటు చేసుకుని క్షీరాద్వాదశి వ్రతం చేయాలి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంటే ఒక ఒత్తు దీపం వెలిగిస్తే అంత పుణ్యం రెండు ఒత్తులు మూడు ఒత్తులు ఐదు ఒత్తులు పది ఒత్తులు వంద వెయ్యి ఇలా అనేక రకాల వ్రతల్లో చెప్పారు సమయం సరిపోవట్లే చెప్పలేకపోతున్నాం కాబట్టి వెలిగించడం ఒక ఎత్తు పుణ్యం వెలిగించి విడిచిపెట్టడం అలాగే వెండి ప్రమితిలో బంగారపు ఒత్తి పెట్టి ఆవునే ఒత్తి పెట్టి ఒరిజినల్ ఉండాలి వెండి బంగారం కూడా అందులో పెట్టి మట్టి మన దాన్ని ఏమంటారు గోధుమ పిండితో కానీ గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ తయారు చేసి ఈ వెండి ప్రమితిని బంగార ఈ ఆవునేది కొద్ది జోడించి వెలిగించి పూజ చేసి ப்ராமணிகானங்க சர்வஜான பிரதீபம் சர்வசத்து பாவம் தீபான சதா மம சர்வ்ஞான பிரதீபம் சர்வசம்பத்துல கலகம் கோசம் ஜானம் கலம் கோசம் சர்வஜான கர்வஜானம் கலகம் கோசம் தீபம் சர்வசத்து பாவம் సర్వ సంపదలు కలగాలి దీపదానం ప్రదాస్వామి కార్తీక మాసంలో దీపదానం ప్రధానమైన ప్రధానమైన దీపాన్ని నేను దానం చేస్తున్నాను నా దోషాలు నా పాపాలు ఆగామి సంచిత ప్రారంధమైనటువంటి కర్మలు దోషాలు పాపాలు నశించాలి దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ నాకు శాంతి కలగా నేను దానం చేయడం ఎదురుబడికి ఇవ్వడమే కాదు వాడు బాగుపడటం కోసం మనకు సహాయం చేస్తున్న భావన కూడా మనసు నేను ఇస్తున్నాననే భావన కలగకూడదు నీ మనసులో కూడా నేను దానం చేశాను కుడిచేత్తో దానం చేసి ఎడం చేతికి తెలియకూడదు మనసులో భావన నేను ఇచ్చానని కానీ నేనే చేస్తున్నానని కానీ దానం చేయకూడదు కాబట్టి భగవంతుడు ఇప్పిస్తున్నాడండి ఆయన ఇప్పిస్తున్నాడు నేను చేస్తున్నాను భగవంతుడు ఇచ్చాడు నేను చేస్తున్నాననే భావనతో ఉండాలి తప్ప భగవంతుడు చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో దానం చేయాలి పది దీపాలు ఉసిరిపళ్ళుతో దాన ఉసిరిపండ్లు మీద దీపం పెట్టి దానం చేయవచ్చు బియ్యపు ప్రమితి మీద దానం పెట్టి దానంగా ఇవ్వవచ్చు ఇంకా అనేక దానాలు దీపాల్లో రకాల రకాలు ఎన్నో ఉన్నాయి దానాలు ఆ విధంగా దానం చేసి దానం అయిన తర్వాత వస్త్రంగానే స్వయం ప్రతి దానానికి కూడా స్వయం పాక ఇవ్వాలి శాలిగ్రామ దానం చేసినా వస్త్రదానం చేసినా విశేషం ఈరోజు ద్వాదశి కాబట్టి ఉదయాన్నే మీరు ద్వాదశి పారాయణ పూర్తి చేయకముందు విష్ణాలయానికి వెళ్ళండి అక్కడ శాలిగ్రామం ఉంటుంది శాలిగ్రామాన్ని అర్చన చేయండి గంధాన్ని తులసిదల సమర్పించి పటికి బెల్లం పళ్ళు పాలు క్షీరాన్ని నివేదన చేయని అవకాశం ఉంటే లేదా పళ్ళు పాలు నివేదన చేయని పటికి వెళ్ళడంతో నివేదన చేసి శాలిగ్రామాన్ని నమస్కారం చేసుకోండి చేసుకుని శాలిగ్రామాన్ని దానం చేయాలి దానం చేసిన బ్రాహ్మణి మంత్రం చెప్తారు అర్చకులు శాలిగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశం అత్యాంత్యం ప్రయత్మే శాలిగ్రామ దానం కోసం కూడా కార్తీక పురాణంలో వస్తుంది రాయి కదా రాయిని దానం ఇస్తే ఇచ్చుకున్నటువంటి వాడికి మంచిదా శ్రేయస్సు కలగదు కదా రాతి దానం అంత శ్రేయస్కరం కాదు నేను దానం చేయను అంటాడు లేదురా శాలిగ్రామ దానం విశేషం గండకీ నదిలో మత్స్యావతారం జరిగింది గండకీ నదిలో స్వామి అవతరించాడు గండకీ ద్వారా గండకీ అనే స్త్రీ ద్వారా ఆ భక్తురాలు కాబట్టి ఆమెను తరింప చేయడం కోసం స్వామి శాలిగ్రామ రూపాన్ని ధరించాడయ్యా విష్ణు యొక్క చేతిలోని చక్రాయుధం ఆ శాలిగ్రామంలో ఉంటుంది శాలిగ్రామాల రకాలు ఉన్నాయి నారసింహ సాలిగ్రామం రామశాలిగ్రాం విష్ణు శాలిగ్రామం ఇలా వరాహశాలిగ్రామం ఎన్నో ఉన్నాయి శాలిగ్రామాలు కాబట్టి చాలా విశేషం శక్తివంతమైనటువంటి దాని గురించి ఎక్కువ చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు విశేష భగవా నారాయణ స్వరూపమే శాలిగ్రామం అటువంటి శాలిగ్రామం దేవాలయంలోనే ఉంటుంది కాబట్టి దాన్ని విశేషంగా అర్చన గంధం పుష్ తులసి దళాలు పటిక పెడడం రోజు నివేదన చేస్తారు మహా మహానైవేద్యం కూడా జరగాలి దానికి కాబట్టి విశేష అటువంటి శక్తివంతమైన శాలిగ్రామాన్ని దానం చేస్తే ఏం ప్రయోజనం శాలిగ్రామ శిలా చక్రే భువనాని చతుర్దశ ఈ శాలిగ్రామం అనే మహత్తు కలిగినటువంటి ఈ యొక్క శాలిగ్రామాన్ని దానం చేస్తున్నాను కాబట్టి భువనాని చతుర్దశ ఈ భువనాన్ని ఈ భూమికి నాలుగు పక్కలా ఉండే సముద్రం మధ్యలో ఉండేటువంటి ఈ భూమిని సముద్రం నాలుగు సముద్రాల మధ్యలో ఉండే భూమిని దానం చేస్తారు అర్థం అన్నమాట భువనాన్ని చతుర్దశ తస్మా శివం మేచ పరమాత్మ స్వరూపంగా భావించి ఈ సారి దానం చేస్తారు తస్మా శివం అతాంతిం ప్రయశ నాకు శాంతి కలగాలి నా సంచిత ఆగామి ప్రార్థకర్మలను నశించాలి భక్తి జ్ఞానాలు కలగాలి అని చెప్పి ఈ శాలిగ్రామ దానం చేయడం వల్ల అంత విశేషం ద్వాదశి రోజుని సోమవారాల రోజుని ఏకాదశి రోజుని లేదా కుదిరిన పక్షంలో పౌర్ణానికి కానీ ఏ రోజునైనా సరే శాలిగ్రామ దానం చేయొచ్చు కానీ ద్వాదశి రోజుని పౌర్ణానికి కనుక శాలిగ్రామ దానాన్ని చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది చేయలేకపోతే ఆఖరి రోజునైనా శాలిగ్రామ దానం చేయాలి శాలిగ్రదా శాలిగ్రామ దానం అంటే మారణ రూపాయలు పావలాలు అద్దు రూపాయలు రూపాయలు దానం చేయకూడదు పూర్వకాలం రోజులు కాదు మా రోజులు మారాయి కాబట్టి సంతోషంగా ఒక యాభయో వందో లేదా వస్త్రమో దక్షిణో పెట్టి వాళ్ళు తృప్తిగా మీరు దానం చేయండి మీరు ఏది ఇవ్వాలన్నా అలా ఇవ్వండి కాబట్టి ఆనందంగానే సంతృప్తిగా దానం చేయడం పుచ్చుకునేవాడు ఆనందంగా కూడా ఇచ్చేవాడు కూడా ఆనందంగానే అలా ఉంటేనే దానం చేయాలి లేకపోతే ఒక నమస్కార సారిగ్రహ్మాన్ని పెట్టి వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే దాని దానానికి కొంత అర్హతలు ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి దానికి ఏది పెడితే అది ఎలా పెడితే అలా దానం ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు ఈ దానాన్ని వీడు అర్హుడా కాదా అనేటువంటి వివేకం కలిగి దానం చేయమన్నారు కాబట్టి దాన్ని ఆలోచించుకుని దానం చేయమని చెప్పారు ద్వాదశి కాబట్టి ఈరోజు క్షీరాద్వాదశి కాబట్టి చక్కగా మీరు ఇంట్లో తులసిగోడ దగ్గర పూజ చేసుకోండి లేదా ఇంట్లో చేసుకోవడం చాలా విశేషం మన క్షీరాద్వాదశి వ్రతం చేసుకోవాలి పుస్తకాలు కూడా బయట పూజా స్టోర్సుల్లో కానీ బయట కానీ దొరుకుతాయి క్షీరాద్వాదశి వ్రతం అని చెప్పే పుస్తకం ఉంటుంది అది కొనుక్కొని చక్కగా చదవండి ఎలా చేయాలో తెలిసిపోతుంది మీకు ఏమండి తెలుగు వల్ల కూడా క్షీరాద్వాదశి గురించి ఉంది చూడవచ్చు ఈరోజు కనుక మనం విశేషంగా పన్నెండో రోజు కాబట్టి ఓం భూర్భవ్ ఓం భోర్భవ విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ అనే హోమం చెయ్యాలి శ్రీ సహిత శ్రీ మహావిష్ణు కార్తీక దామోదరాయన శ్రీదేవి భూదేవి తులసిదాత్రి సమేత కార్తీక దామోదరాయన మహా అనుకోవాలి ఉప్పు పులుపు కారం ఉసిరిపండు తినకూడదు ఈవేళ పరిమళమైనటువంటి ద్రవ్యాలు స్వయం పాకాన్ని రాగి పాత్రనే కూడా దానం చేయాలి పరిమళమైన ద్రవ్యాలు అంటే ఏమిటంటే సెంటు అగర ఒత్తులు గంధం చెక్క ఇలాంటి పరిమళమైన సుగంధ ద్రవ్యాలన్నీ కూడా దానంగా ఇవ్వాలి స్వయం పాకాన్ని దానంగా ఇవ్వాలి రాగి పాత్రలో నీళ్లు పోసే ఉదక కొంబ దానాన్ని రాగిని కూడా దానంగా ఇవ్వాలి దాంతోపాటు దక్షిణ కూడా దానంగా ఇచ్చినట్లయితే విముక్తి జ్ఞానం కలుగుతుంది ధనధాన్యాలన్నీ కూడా స్థిరమైనటువంటి తరగనటువంటి సిరి సంపదలు కూడా వాళ్ళకి కలుగుతాయి కాబట్టి పన్నెండో రోజు కాబట్టి కార్ పన్నెండో అధ్యాయాన్ని కార్తీక మహత్యంలో మీరు చదవడం కానీ వినటం కానీ చెయ్యాలి మేష వృషభ కర్కాటక కన్య వృచిక అలాగే ధనస్సు మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది సామాన్యమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలంగా ఉంది